హాయ్ దేర్, ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేజల్ వర్బ్ డిస్కస్ చేద్దాం. ఇది మనకు డైలీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. సో అదేంటో చూద్దాం. ఇక్కడ హెడ్లైన్ చూసుకుంటే, ద హిందూస్ అవర్ స్టేట్ టు కిక్ ఆఫ్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ ఫ్రమ్ జూన్ 1. హిందూ న్యూస్ పేపర్ ఒక కాంపిటీషన్ పోటీని నిర్వహిస్తుందన్నమాట, కాంటెస్ట్ని. అదేంటంటే అవర్ స్టేట్ అవర్ టేస్ట్ అంటే వంటల పోటీ అన్నమాట ఇది. ఆ పోటీ టైటిల్ ఏంటంటే అవర్ స్టేట్ అవర్ టేస్ట్, మన రాష్ట్రం మన రుచి. సో ఈ పోటీ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అంటే, ఇట్ ఈస్ టు కిక్ ఆఫ్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ, ఏపీలోను తెలంగాణలోను జూన్ 1 నుండి మొదలవబోతుంది అని చెప్పడానికి ఇక్కడ కిక్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్ని మనం చూడొచ్చు. కిక్ ఆఫ్, సో కిక్ ఆఫ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ప్రోగ్రామ్ లేకపోతే ఏదైనా ఒక చర్చ మొదలు కాబోతుంది, మొదలయ్యింది, ఇలాంటి వాటిని చెప్పడానికి కిక్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించారు. ఈ కిక్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్ని ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో చూద్దాం. సో కిక్ ఆఫ్ అంటే జనరల్గా కిక్ అంటే అందరికీ తెలిసిందే తన్నడం అని. సో ఇక్కడ కిక్ ఆఫ్ అంటే ఆ మీనింగ్ రాదు, మొదలవబోతుంది అని. ఇట్ ఈస్ టు కిక్ ఆఫ్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద షో కిక్స్ ఆఫ్ అట్ 3 PM. ఈ షో 3 గంటలకు మొదలవుతుంది. విల్ కిక్ ఆఫ్ అనొచ్చు, లేకపోతే కిక్ ఆఫ్ అనొచ్చు. జనరల్గా ఒక ప్రోగ్రామ్ మొదలవబోతుంది అని చెప్పడానికి జనరల్గా మనం సింపుల్ ప్రెజెంటర్స్ని ఉపయోగిస్తుంటారు. సో ద సెలబ్రేషన్స్ కిక్ ఆఫ్ టుమారో విత్ ద నేషనల్ సాంగ్. ఓకే, సో ద మూవీ కిక్స్ ఆఫ్ విత్ ఆర్ బ్యాంక్ రాబరీ. చూడండి, ఇక్కడ మూవీ అనేది ఒక బ్యాంక్ దొంగతనంతో మొదలు అంటే అక్కడ మొదలవుతుంది అని, కిక్స్ ఆఫ్ మొదలవుతుంది అని అన్నమాట. సో ఈ కిక్ ఆఫ్ అన్న వర్డ్ని మనం నౌన్గా కూడా ఉపయోగించవచ్చు. కిక్ ఆఫ్ అనేది ఎక్కువగా ఫుట్బాల్ గేమ్ షోని గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తుంటారు. వాట్ టైమ్ డస్ ద గేమ్ కిక్ ఆఫ్, ఏ టైంకి గేమ్ అంటే ఫుట్బాల్ గేమ్ అని మనం వేరే షోల గురించి మాట్లాడేటప్పుడు కిక్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించవచ్చు. సో ద మీటింగ్ డిస్కషన్ కిక్డ్ ఆఫ్ ఆన్ టైమ్. సో ద డిస్కషన్ అంటే డిస్కషన్ అనేది మీటింగ్ అనేది కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది, కిక్డ్ ఆఫ్ ఆన్ టైమ్. సో ఐ వుడ్ లైక్ టు కిక్ ఆఫ్ ద డిస్కషన్ ఆన్ పాలిటిక్స్ విత్ యువర్ క్వశ్చన్. నీ క్వశ్చన్తో నేను ఈ పాలిటిక్స్కి సంబంధించిన డిస్కషన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఐడ్ లైక్ టు కిక్ ఆఫ్ అంటే నేను ఇక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అని. సో కిక్ ఆఫ్ అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే తన్ని బయటికి తరిమేయడం. సో హీ వాజ్ కిక్డ్ ఆఫ్ ద టీమ్. యూ కాంట్ జస్ట్ కిక్ హిమ్ ఆఫ్ ద టీమ్. అతను తరిమి వేయబడ్డాడంటే బయటికి తరిమి వేయబడ్డాడు. యూ కాంట్ కిక్ హర్ ఆఫ్ ద హౌస్. ఇంట్లో నుంచి ఆమెను నువ్వు తరిమి వేయకూడదు, తరిమి వేయలేవు. యూ కాంట్ కిక్ హర్ ఆఫ్ ద హౌస్. యూ కాంట్ కిక్ హర్ ఆఫ్ ద ఆఫీస్. సో ఇలా ఆఫ్ అన్న ప్రిపోజిషన్ తర్వాత ప్లేస్ని మనం మెన్షన్ చేయాలి, లొకేషన్ని. ఓకే, కిక్ అవుట్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. షీ వాజ్ కిక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. షీ వాజ్ కిక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. హీ వాజ్ కిక్డ్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్. హీ వాజ్ కిక్డ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ అంటే జాబ్లో నుంచి తీసివేయబడ్డాడు అని అర్థం వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, I will kick you off. I'll kick you off my house.
ఐల్ కిక్ యూ ఆఫ్ ది ఆఫీస్, ఐల్ కిక్ యూ అవుట్, నిన్ను తరిమే నిన్ను బయటికి తరిమేస్తాను అంటే తీసేస్తాను అని. సో జనరల్గా టు కిక్ ఆఫ్ షూస్ అంటే షూస్ ఇలా కాలుతో విదిలిచ్చి తీసేయడం అంటే రిమూవ్ చేయడం. షీ కిక్డ్ ఆఫ్ హర్ షూస్ అంటే ఆమె షూస్ తీసేసింది అని అర్థం. ఓకే, షీ కిక్డ్ ఆఫ్ హర్ షూస్. సో ఇదన్నమాట కిక్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్ గురించి. ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిక్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్తో కొన్ని ఎగ్జాంపుల్స్ని మీరే కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.